పసుపు అన్నది ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం, అలాగే మన పసుపు అన్నది అభివృద్ధికి నిర్వచనం, అలాగే మన పసుపు అన్నది సంక్షేమానికి ఒక నిర్వచనం, అలాగే మన పసుపు అభివృద్ధికి ఒక ఎగరేసిన కేతనం, మన పసుపు అలాగే ఆత్మాభిమానానికి ఒక నిలువితో కేతనం, అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. పసుపు అలా ఎక్కడికి వెళ్ళినా పసుపు భయం చేసి జగం చేసే మాయలు, కుట్రలు, అరాచకాలు, వీటన్నిటికీ రేపు జరగబోయే ఎన్నికల్లో తగు సమాధానం చెప్తామని మొత్తం అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ఈ ప్రపంచంలోనూ ఇంకే పార్టీకి లేరు. జెండాలు మోస్తూ కష్టకాలంలో కూడా వాళ్ళ ఇంటి పరిస్థితులకు కూడా ఆలోచించకుండా ప్రాణానికి సైతం ఓడి, వాళ్ళ ప్రాణానికి సైతం కూడా ఒడ్డి, వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళు అవతల పార్టీ వాళ్ళ అరాచకాల్ని, అక్రమాల్ని, దౌర్జన్యాల్ని, మాయల్ని, మోసాల్ని, కుట్రల్ని, కుతంత్రాల్ని అన్నింటినీ సహిస్తూ ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వాటిని ఎదుర్కొంటూ మరి ఈనాడు అంతా ఒక కలిసి కట్టుకున్నామంటే మనం అది ఒక ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష. తెలుగుదేశం పార్టీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, అదొక వ్యవస్థ, అది ప్రతి తెలుగువాడి సొత్తు, ప్రతి తెలుగువాడి ఆస్తి. ఎన్టీఆర్ అంటే ఏంటి? కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టి అంటే తారామండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజోసు, రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ, రమ్య, కమనీయ, సౌమ్య గుణధాముడు. అందులోకి ఎన్టీఆర్ అంటే నటకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటకు విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి మార్గద, ఎన్టీఆర్ ఒక నవశకానికి ఒక ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే ఒక కొత్త నూతన జాతికి ఒక ఆదర్శప్రాయం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకి దైవ సమానం, ఎన్టీఆర్ అంటే యువతరానికి యువతరానికి ఒక ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నికణం, ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీత సాగిన ఒక అద్భుతమైన జీవితం. మరక్కడ ఇవాళ ఇటువంటి శ్రీకాళహస్తి ప్రశస్తమైన ప్రాంతంలో ఇవాళ చుట్టుపక్క అంటే శ్రీకాళహస్తి, ఏర్పేడు, కొట్టంపేడు, కొట్టంపేడు, అలాగే ఇక్కడ రేణుగుంట, ఇది ఆకాశానికి చుల్లుబడిందా? విసిగేస్తే రానంత జనం. ఇలాగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అభిమానులు ఉన్నారు ఇక్కడ, నా అభిమానులు అందరికీ, అలాగే మన పవన్ స్టార్, పవన్ కళ్యాణ్ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు అందరూ కూడా. ముందుగా అభిమానానికి మించింది నేనేమి పొందలేదు, నా జీవితంలో నేనేమి వాళ్ళు నా నుంచి ఏమి ఆశించకుండా ఈనాడు, ఆనాడు, ఈనాడు, ఆనాడు రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుణ్ణి అని మరి ఆయన ఎన్నో పాత్రలు పోషించి ఆ పాత్రలోని కష్టాల్ని జీర్ణించుకుని ఎవరైతే ప్రజల చేత దేవుడిలా గౌరవపడ్డాడో, ఎవరైతే నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయో, ఎవరైతే ఒక జానపదాలకు జావలీలు పాడారో, ఎవరైతే సాంఘికాలకి సామజవర్గమన అయ్యారో, ఎవరైతే మరి ఈ యొక్క పద్యానికి పదురు కట్టారో, ఎవరైతే ఎవరి వల్ల అయితే పాట రక్తి కట్టిందో, నాటు నేర్చిందో, ఎవరైనా చూసి కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుందో, కలగలలాడిందో, గలగలలాడిందో, ఆయన మకటంలోని మహారాజుగా ఉన్నప్పుడే చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళందులో నేను ఒక అర్చకుణ్ణి అంటూ ప్రజల సేవకే అంకితమయ్యాడు నందమూరి తారక రామారావు గారు.